Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Lokesh ko Pawan endukanta special? జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భీమల నాయక్ సినిమా విడుదలైంది. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో సినిమా వస్తుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే థియేటర్లపై నిబంధనల పేరుతో ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా భీమల నాయక్ మూవీ వ్యవహారంపై స్పందిస్తున్నారు, పవన్కు మద్దతు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు స్పందించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ వదలడం లేదు, చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమల నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది. వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వేడాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కనబెట్టి థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమల నాయక్పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం తప్పును ఇప్పుడు ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. భీమల నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భీమల నాయక్ సినిమాకు మంచి ఆదరణ వస్తోందని విన్నాను, మూవీ చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ జగన్ మాత్రం ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను రోడ్డుకు లాగారు. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి మినహాయింపు లేదు. భీమల నాయక్ సినిమా అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. సినిమాలకు బెనిఫిట్ షో, అదనపు షోలు వేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకే ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల పూర్తి నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దారులు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. కాగా సినిమాల టికెట్ ధరలు, బెనిఫిట్ షోల నియంత్రణకు సంబంధించి జగన్ సర్కార్ ఇదివరకే జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్ యజమానులు షోలు ఆపేస్తున్నారు.